హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. సో మార్నింగ్ 5 o'clock అయితే లేచాను. ఫస్ట్ లేచిన తర్వాత అయితే వాకిలి మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. సో డైలీ అంటే 1 month నేను 1 month అమ్మమ్మ షేర్ చేసుకుంటామండి వాకిలి క్లీన్ చేయడానికి. సో కొంచెం పెద్దదే కానీ ఒక 5 minutes వచ్చేయచ్చు, అంత డస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ ఎవరు పెద్దగా యూజ్ చేయరు అనమాట. చాలా బాగుంటుందండి, ఓపెన్ ప్లేస్ మాత్రం, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అనమాట మాకు ఇదైతే. సో నేనైతే ఇదైతే క్లీన్ చేసుకుంటున్నాను. చాలా మంది అడిగారండి హోమ్ టూర్ చేయమని, తప్పకుండా చేస్తానండి, కాకపోతే కొంచెం టైం కావాలి. ఇంకా వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు హెయిర్ ఫాల్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని అడిగారు. సో ఈ వీడియోలో అయితే దాన్ని షేర్ చేసుకుంటాను. ఇంకా వచ్చేసి కొబ్బరి రవ్వ లడ్డు చేశానండి, చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. సో ఆ రెసిపీని కూడా షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. చిన్నప్పుడు ఏంటో ముగ్గు వేయాలంటే చాలా ఇష్టంగా ఉండేదండి, అది కూడా ముగ్గు పిండితో. నేను ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళితే మా అక్కయ్య పొద్దునే 5 o'clock లేచి చక్కగా కళ్ళబ్బజల్లి ముగ్గులు వేసేదన్నమాట. అప్పుడు లేచేసి మా అక్క నేర్పించేదాన్ని, అక్క నేను కూడా వేస్తాను ముగ్గు అని చెప్పి ముగ్గు పిండిమ్మని చాలా విసిగిచ్చేదాన్ని. కానీ మా అక్కలు ఇద్దరు కూడా చాలా బాగా వేస్తారండి ముగ్గు పిండితో ముగ్గులు, నాకు భలే ఇష్టం. కానీ నేను నేర్చుకోలేకపోయాను వాళ్ళ దగ్గర. సో ఇప్పుడైతే నా టర్న్ వచ్చింది, కానీ చాక్ పీస్తో మేనేజ్ చేస్తున్నాను అనమాట ఇలాగా. సో నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారికి పొంగల్ అయితే పెట్టుకున్నానండి, ఫ్రైడే కదా. ఇంకా మా వారైతే నాకు అన్ని సామాన్లు తెచ్చిచ్చేసారండి, సరుకులన్నీ కూడా. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి, పెద్ద టాస్క్ అనమాట నాకు. ఎందుకంటే కొన్ని ఉన్నాయి ఇంకొన్ని లేవు. సో లేనివి ఫిల్ చేసుకోవాలి, ఉన్నవి అవి అయిపోయిన తర్వాత వేసుకోవాలన్నమాట. సో మిగిలినవన్నీ కూడా నేను డబ్బాలు అయితే వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇంకా నేను గ్రాసరీస్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ మిగతా అయితే టాపిక్ మాట్లాడతానండి. హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందో చెప్తాను. హెయిర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? నాకు తెలిసి ఉండరు. హెయిర్ మనకి ఒక క్రౌన్ లాగా, అది బాగుంటేనే కదా మనకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ అందంగా కూడా కనిపిస్తాం. ఎస్పెషల్లీ మన లేడీస్ అయితే అసలు రకరకాల హెయిర్ స్టైల్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ గా తయారైందనమాట. అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎన్నో కెమికల్స్ ఉన్న షాంపూస్ ను వాడటం వల్ల ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో హెయిర్ లాస్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హెయిర్ లాస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. దానికి పొల్యూషన్ కారణం కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైక్ జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, టైంకి తినకపోవడం, ఇంకా ఎన్నో స్ట్రెస్ వల్ల కావచ్చు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మనం కొంతవరకు హెయిర్ ఫాల్ ని కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. మీకు కానీ హెవీగా హెయిర్ ఫాల్ ఉన్నట్లయితే ఫస్ట్ డెర్మటాలజిస్ట్ ని కలవమని అయితే నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఏదైనా అండర్లయింగ్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, డెర్మటాలజిస్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్తారు కదా. సో అందుకని మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందనుకోండి ఖచ్చితంగా మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. దానితో పాటు మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల అంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్, టైంకి తినడం, జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయడం, మన బాడీకి సరిపడా నిద్రపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా ఆర్ వర్కౌట్ చేయడం లాంటివి చేస్తే హెయిర్ ఫాల్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇంకా నట్స్ అండి, అన్ని రకాల నట్స్ తినడం వల్ల బేసిక్ గా నట్స్ అనేవి గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, బయోటిన్ అండ్ జింక్, ఇవన్నీ మన స్కాల్ఫ్ మీద హెల్దీ టిష్యూస్ డెవలప్ చేస్తాయి అండ్ హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. అండ్ లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల కూడా మంచి యూజెస్ ఉంటాయి. ఇవన్నీ తినడం వల్ల ఓన్లీ హెయిర్ కే కాదండి, టోటల్ బాడీకి కూడా మంచి యూజెస్ ఉన్నాయి. ఇంకా మనం షుగర్ ఐటమ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించుకోవాలి. ఇంకా ఎలాంటి వెజిటేబుల్స్ ఉంటాయి అంటే బ్రోక్లీ తినొచ్చండి, బీన్స్, క్యారెట్, బీట్రూట్, బాదం, ఇవన్నీ కూడా చాలా మంచిదండి మనకి. ఇంకా పెసర్లు, బొబ్బర్లు, సోయా బీన్స్, చెన్న, ఇంకా చాలా రకరకాల దాల్స్ ఉంటాయి కదండి, పప్పులు, ఫ్లాక్స్ సీడ్స్, స్వీట్ పొటాటో, ఇంకా ఎగ్స్, వీటన్నిటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. సో రోజు మనం తినే డైట్ లో కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైనా వర్కౌట్స్ చేస్తే కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అసలు స్ట్రెస్ ని కంట్రోల్ చేయడమే అసలు పెద్ద టాస్క్ అన్నమాట, దాన్నే మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన విషయం. కంప్లీట్ స్లీప్ ఉండాలి మనకి, స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక 3 డేస్ అబ్జర్వ్ చేశానండి, నాకు స్లీప్ సరిపోకపోతే అసలు ఆ డే అంతా ఎలా ఉండేదంటే అసలు చాలా చిరాగ్గా ఉండేది, యాక్టివ్నెస్ ఉండేది కాదు, కళ్ళన్నీ మంటలు మంటలుగా, ఏదో డస్ట్ పడితే ఎలా ఉంటుంది మన కంట్లో. సో అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఎప్పుడైతే మనకి కంప్లీట్ గా స్లీప్ ఉంటుందో సో ఆ రోజున్నంత యాక్టివ్ గా మనం మిగిలిన డేస్ లో ఉండవండి. ఇంక ఇక్కడైతే నా గ్రాసరీస్ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి, సో ఖాళీ అయిపోయినవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. మిగిలినవి కూడా అన్ని ఒక డబ్బాలు ఉంటాయండి, పెద్ద పెద్దగా ఒక 2-3 డబ్బాలు ఉంచుకుంటాను, వాటిలో అయితే వేసి పెట్టుకుంటాను. ఏవైతే అయిపోతాయో సో అవన్నీ ఫిల్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకా మా వారు అయితే నేను రాసిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తీసుకొచ్చేస్తారండి, ఒక్కటి కూడా మర్చిపోరు. ఇంకా కుంకుడుకాయలు, షీకాయలు, ఆమ్లా అన్నీ కూడా తెప్పించుకుంటానండి, అసలు ఏది మర్చిపోను అనమాట. ఎందుకంటే ఆయన నాకు అవైలబుల్ గా ఉండరు కదా ఇక్కడ కొత్త కాబట్టి, షాప్స్ అన్ని కూడా కొంచెం దూరం, పిల్లలతో వెళ్ళడం కూడా నాకు ఇబ్బందిగా ఉంటుందని ఇంకా ప్రతిదీ కూడా నేను పేపర్ లో రాసి పెట్టేస్తాను అనమాట. సో ఆయన అన్ని గుర్తుగా తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు. నాకు ఈ విషయంలో చెప్పాలంటే లక్కీ అండి, ఒకవేళ మర్చిపోయినా రెండోసారి ఆయన వెళ్ళమన్నా విసుక్కోరు నన్ను. ఇంక ఇక్కడ ఏంటంటే నేను పసుపు, ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటానండి. ఏమైనా స్పైసెస్ పౌడర్స్ అంటే నేను తెప్పించుకోవట్లేదు, ఇప్పుడు ధనియా పొడి, మసాలా ఏం తెప్పించుకోవట్లేదు కదండి. సో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా పిల్లల కోసం సబ్జా గింజలు, ఇంకా బేకింగ్ సోడా, ఇంకా గసగసాలు, ఇవన్నీ కూడా ఇందులో అయితే వేసుకొని పెట్టేసుకుంటానండి బాక్స్ లో. అంటే నాకు ఏమైనా ఆవాలన్నీ అయిపోగానే నాకు ఈ డబ్బా గుర్తొస్తుంది అనమాట, సో అందుకని ఇవన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి బెల్లం అండి, బెల్లం మాత్రం సపరేట్ గా ఫ్రిడ్జ్ లో పెడతానండి. నేను మొత్తం అన్నిట్లో పప్పులు అన్ని ఏవి ఫ్రిడ్జ్ లో పెట్టనండి, ఓన్లీ బెల్లం ఒక్కటే పెడతాను ఫ్రిడ్జ్ లో, ఇంకేం పెట్టను. అన్ని బాగానే ఉంటాయి నాకు, ఎందుకంటే గ్రాసరీస్ తెచ్చిన తర్వాత నేను ఎండలో అయితే కొన్ని పెట్టేసుకుంటాను, ఉప్మా రవ్వ, ఇంకా పల్లీలు, ఇంకా పప్పులు కూడా ఒక కాసేపు, ఒక 1/2 hour, 1 hour అలా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి మనకు అవేం పురుగు పట్టవు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా ఒకే దాంట్లో వేసుకుంటున్నానండి, అన్ని ఓపెన్ చేయాలంటే చాలా పిసుగ్గా అనిపిస్తుంది. సో అందుకని ఇందులోని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ ఫ్లేవర్స్, మరాఠీ మొగ్గ అవన్నీ వేసేసుకుంటున్నాను. ఇంక ఇందులో అయితే నేను షాజీర అయితే వేసుకుంటున్నానండి, అది ఒకటే సపరేట్ గా వేసుకుంటున్నాను.
ఇగోండి ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా బెల్లం కూడా ఒక డబ్బాలో అయితే వేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. నాకేంటంటే ఇక్కడ కింద కొంచెం అల్మారాలా ఇచ్చారు కదండి, సో అక్కడైతే బాక్సెస్ అన్ని పెట్టుకోవడానికి ప్లేస్ ఉండింది కాబట్టి నాకు అది అడ్వాంటేజ్ అయింది నాకు. సో ఇంటివన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కొబ్బరి రవ్వ లడ్డు చేస్తున్నానండి. సో దానికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి అయితే వేడి చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది లడ్డు అయితే. సో ఈ నెయ్యి వేడైన తర్వాత మనం కొబ్బరి అండి ఒక కంప్లీట్గా కొబ్బరికాయనైతే నేను మిక్సీలో వేసుకొని ఆ తురుమును అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ నేతిలో మనం అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఒక 2 గ్లాసెస్ ఉప్మా రవ్వనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. మనం సపరేట్ సపరేట్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేనైతే 2 కలిపే ఫ్రై చేస్తున్నాను. ఇగోండి ఈ గ్లాస్తోనైతే నేను 2 గ్లాసెస్ ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి. మెజర్మెంట్ ఆ గ్లాస్ కి నేను వాడుతున్నాను. సో అంతేనండి, మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఫ్రై అయిపోయిందండి, గోల్డెన్ కలర్ లోకి వచ్చింది లైట్ గా. ఇప్పుడు 1 టీ గ్లాస్ వాటర్ మనం వేడి చేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ప్లేస్ లో మనం పాలు కూడా వాడుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి, మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం ఏదైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ మెజర్మెంట్ తో షుగర్ అయితే 1 గ్లాస్ తీసుకున్నానండి. 2 గ్లాస్ ఉప్మా రవ్వకి 1 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా షుగర్ వేసుకుని 2 మినిట్స్ కి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయడం లేదు. సో ఇంక ఇదంతా మిక్స్ చేసుకొని కాసేపు చల్లారిన తర్వాత మనం లడ్డు చుట్టేసుకుంటే మనకి రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట. చూసారా చల్లారాక ఇలా అవుతుంది అనమాట, మనకి లడ్డు ఈజీగా వచ్చేస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుందండి.
ఇంకెక్కడ చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో లడ్డూస్. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.